వేసవి కాలంలో ప్రజల దాహాన్ని తీర్చే చలివేంద్రాలు ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నాయా? దప్పిక తీర్చే క్రమంలో ఏర్పడుతున్న చలివేంద్రాలు ఎటువంటి పరిణామాలకు దారితీస్తున్నాయి? కూలింగ్ వాటర్ మనిషి ఆరోగ్యాన్ని ఎంతవరకు దెబ్బతీస్తుంది? సేవా గుణం మంచిదే అయినా సేవ పేరుతో ప్రజల ప్రాణాలతో ఆడుకోవచ్చా? ఎండవేడిమి తట్టుకోలేని పాదాచారులు దాహాన్ని తీర్చుకునేందుకు కూలింగ్ వాటర్ సేవిస్తే ఏం జరుగుతుంది? మట్టి కుండల్లో నీటిని తాగితే ప్రయోజనం ఏంటి? ఫ్రిడ్జ్ నీళ్లు తాగితే దుష్ప్రయోజనాలు ఎంత? చలివేంద్రాల గురించి వైద్యులు ఏమంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. భానుడి ప్రతాపం, భగ్గుమంటున్న వేడిగాలులు, మండుతున్న ఎండలు, గగ్గోలు పెడుతున్న ప్రజలు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. 45 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రతలు ఎండలు కాస్తున్నాయి. కొన్ని రోజులైతే 47 నుంచి 48 డిగ్రీలకు పైబడి ఎండలతో కూడిన వడగాలులు వీస్తున్నాయి. ఎండల వేడిమికిపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. సాధ్యమైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటకు రావద్దంటూ సూచిస్తుంది. పలు ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహాన్ని తీర్చే విధంగా చర్యలు చేపడుతుంది. కొన్ని చోట్లయితే మజ్జిగ చలివేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వానికి తోడుగా పలు స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల దాహాన్ని తీరుస్తున్నారు. అంతా బానే ఉంది. మంచినీళ్లు, మజ్జిగ లాంటివి అందించడం మంచిదే. అయితే మితిమీరిన చల్లదనంతో కూడిన పానీయాలు అందించడం తప్పే అంటున్నారు వైద్యులు. భారీ ఎండల్లో దాహాన్ని తీర్చుకునేందుకు చలివేంద్రాల వద్దకు వెళ్లే ప్రజలు కూలింగ్ వాటర్ సేవించి రోగాల బారిన పడుతున్నారని హెచ్చరిస్తున్నారు. ఆయాసం లాంటి రోగాలు కూలింగ్ వాటర్ సేవించడంతోనే వస్తాయని చెబుతున్నారు. కుండల్లో నీళ్లు తాగితే ఏ హాని ఉండదని, కూలింగ్ నీళ్లు తాగొద్దని సూచిస్తున్నారు. ఉచితంగా కూలింగ్ వాటర్ దొరుకుతుంది కదా అని తాగితే లేని పోని రోగాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. తర్వాత ఈ స్టెరిల్ వాటర్స్ ఎవ్రీలో కాల్చి చల్లార్చిన నీళ్లు తాగుతుండగా ఆరోగ్యానికి చాలా మంచిది. రాజధాని నగరం అయిన గుంటూరులో కూలింగ్ నీళ్లు అందించే చలివేంద్రాలు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. ఇద్దరు రాజకీయ నేతల నేతృత్వంలో ఈ చలివేంద్రాలు సాగుతున్నాయి. అధికార పార్టీ నాయకుడు ఈ ఏడాది నుంచి కూలింగ్ చలివేంద్రాలను ఏర్పాటు చేస్తే ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాత్రం గత 3 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. ఇద్దరు నేతల లక్ష్యం ప్రజా సేవే అయినా వారు చేస్తున్న సేవతో ప్రజల ఆరోగ్యాలు పాడవుతున్నాయన్న విషయం మాత్రం వారు గ్రహించలేకపోతున్నారు. చల్లటి నీళ్లు అందించి దాహం తీరుద్దామన్న వారి ఆలోచన మంచిదే. అయితే ఫ్రిడ్జ్ నీళ్లు ఎంతవరకు ఆరోగ్యాన్ని ఇస్తాయన్న విషయం కూడా ఆలోచించాల్సిందే. పోటీ తత్వంతో ఇద్దరు నేతలు ఫ్రిడ్జ్ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఫ్రిడ్జ్ ఆగితే ఊరుకునేది లేదని వారి మనుషులకు ఆదేశిస్తున్నారు. పళ్ళు జివ్వుమనిలా కూలింగ్తో నీళ్లు ఉచితంగా అందిస్తున్నారు. ఎండ వేడిమికి తట్టుకోలేని ప్రజలు ఆ ఫ్రిడ్జ్ నీళ్లే తాగి రోగాలు ఉచితంగానే మీదేసుకుంటున్నారు. చలివేంద్రాలంటే మజ్జిగ మంచినీళ్లు అందించే కేంద్రాలు. మట్టి కుండల్లో ఉంచిన నీరును ప్రజలకు అందించడం అనేది ఆనవాయితీ. ఆ నీళ్లు తాగితే ఏ రోగం రాదనేది పెద్దలు చెప్పిన నీతి. కాలం మారిందో ఏమో, స్వార్థం ఎక్కువైందో ఏమో, ఇప్పుడు ప్రజల ఆరోగ్యాలతో చలగాటం ఆడే చలివేంద్రాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్ని చలివేంద్రాలు నిబంధనలకు లోబడే ఉంటాయి. మట్టి కుండల్లో నీళ్లు మాత్రమే అక్కడ అందిస్తుంటారు. వారానికి 2 పర్యాయాలు మజ్జిగ కూడా అందిస్తుంటారు. వాటిని సేవించడంతో ఎటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడవు. ఫ్రిజ్ చలివేంద్రాలతో మాత్రం ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఉబ్బసం, ఆయాసం, నిమ్ము లాంటి రోగాలు వచ్చేస్తాయి. ఎండ వేడిమికి తట్టుకోలేని ప్రజలు చల్లదనం కోసం వెతుకుతుంటారు. చల్లటి నీటితో దప్పిక తీర్చుకుందామని ఆరాటపడుతుంటారు. అప్పట్లో మట్టి కుండల్లో నీరు చల్లగా ఉండేది, దాంతోనే దాహాన్ని తీర్చుకునేవారు. ఆ మట్టి కుండల చోట ఫ్రీజ్ నీళ్లు దొరుకుతుండటంతో కాస్త ఆనందంగానే సేవిస్తారు. ఆ సమయంలో వారి సెద తీరిన ఆ తరువాత చోటు చేసుకునే పరిణామాలు దారుణంగా ఉంటాయి. భయంకరమైన రోగాలు వచ్చి పడతాయి.
ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఈ ఫ్రిజ్ చలివేంద్రాలపై దృష్టి సారించాలి. చల్లటి నీళ్లు అందించడం మంచిదే అయితే మితిమీరిన చల్లదనంతో కూడిన మంచి నీళ్లను ఉచితంగా అందించి ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకోవడం చాలా పెద్ద నేరం. సేవా గుణంతో స్వార్థంగా వ్యవహరించడం క్షమించరాని నేరం. పోటీ తత్వంతో చేసే సేవలో ప్రయోజనాలెన్ని అప్రయోజనాలెన్ని అనేది ఆలోచించదగ్గ విషయం. ఉచితంగా వస్తున్నాయి కదా అని ఆ ఫ్రీజ్ నీళ్లు సేవించకండి. ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన చలి వేంద్రాల్లో మట్టి కుండల్లో నీళ్లు మాత్రమే సేవించండి. మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి.